నమస్తే తెలుగు ప్రేక్షకులకు స్వాగతం మహారాష్ట్ర రాజకీయాల గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం చాలా యాంగిల్స్లో చర్చించుకుందాం తాజాగా జరిగినటువంటి అధికార మార్పిడి మరో కొత్త చర్చకి అవకాశం కల్పిస్తోంది ఏమిటా చర్చ ప్రధాన పాలక పార్టీగా ఉన్నటువంటి బృందానికి ముఠానికి ముఠాకి లేదంటే పార్టీకి ఉన్న సంఖ్యాబలం కంటే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సమర్థించే పార్టీ బయట నుంచి కానీ లోపల నుంచి కానీ సమర్థించే పార్టీకి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి సందర్భాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అది పరిశీలకులకి ఆసక్తిమైనటువంటి అంశం ఎందుకంటే శివసేన అసమ్మతి బృందంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్య కలిగినటువంటి బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది గతంలో ఇటువంటి సంఘటనల సందర్భాలు ఎక్కడైనా జరిగాయా అన్నది మీ దృష్టికి తీసుకురావడం కోసమే ఈ చిన్న వీడియో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారి మాయావతికి అరవై ఏడు సీట్లు వచ్చాయి బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో దా దానికంటే అంటే బీజేపీ బీఎస్పీకి వచ్చినటువంటి సీట్ల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ సీట్లు నూట డెబ్బై ఏడు సీట్లు బీజేపీకి వచ్చాయి కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అవసరాల రీత్యా ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని అధికారాన్ని దూరంగా ఉంచాలి ఏమన్నా ఏకైక రాజకీయ లక్ష్యంగా పెట్టుకున్నారు కనుక రెండు పక్షాలు బీజేపీ నాలుగు మెట్లు దిగి వచ్చి మీరే ముఖ్యమంత్రిగా ఉండండి మాకేం అక్కర్లేదు అని చెప్పి మేము బయటిని సపో మద్దతిస్తాము అని చెప్పి బీఎస్పీని తక్కువ సంఖ్యలో మూడు మూడు రెట్లు తక్కువ సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ మాయావతిని ముఖ్యమంత్రిని చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బై ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో బీజేపీ సంఖ్య నూట డెబ్భై ఏడు నుంచి నూట డెబ్భై నాలుగు తగ్గింది మాయావతి సం స్థానాలు అంటే బీఎస్పీ పార్టీ గెలుచుకున్నటువంటి స్థానాలు అరవై ఏడు అరవై ఏడు యథాతథంగా ఉన్నాయి కానీ ఈసారి ముఖ్యమంత్రి మాయావతిగానే ఉన్నప్పటికీ మాయా మాయావతిని ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ తొంభై ఐదులోనే బీజేపీ బయటని సపోర్ట్ చేసింది తొంభై ఏడులో అధికారంలో భాగస్వామ్యం తీసుకుంది ఈ పరిణామాలు ఒకవైపు మనకి కనిపిస్తూ ఉన్నాయి తాజాగా రెండు వేల నాలుగు ఐదు ఆ ప్రాంతంలో అనుకుంటాను కర్ణాటకలో కూడా ఇటువంటి ప్రయోగం జరిగింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడిఎస్కి యాభై ఎనిమిది సీట్లు బీజేపీకి డెబ్భై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి అరవై ఐదు సీట్లు వచ్చాయి సహజంగా కలిగినటువంటి పార్టీలు కాబట్టి కాంగ్రెస్ జేడిఎస్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ ఏది ఏమైనా సరే ఈ దఫా మా అబ్బాయి ముఖ్యమంత్రి కాలేకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడు అన్నటువంటి ఒక అభిప్రాయం జేడిఎస్ నేతల్లో వ్యవస్థాపకుల్లో వచ్చింది కనుక బీజేపీతో ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ని అధికారం దూరంగా ఉంచడం కోసం ఓ ప్రయత్నం జరిగింది అది కూడా తాత్కాలిక కొంతకాలమే శాశ్వతమైనటువంటి ఐదేళ్ల పాటు ఆ ప్రభుత్వం నడవలేకపోయింది కొనసాగలేకపోయింది అప్పుడు కూడా బీజేపీ దాదాపు ఒక ఇరవై ఇరవై స్థానాలు జేడిఎస్ కంటే ఎక్కువ స్థానాలు సంపాదించినప్పటికీ ముఖ్యమంత్రి పదవి కోసం ఖర్చీ ఫెయిల్ ఆ కుర్చీ మీద కుమారస్వామికి ఆ పదవి బాధ్యతలు ఒప్పజెప్పారు అట్లాగే రెండు వేల పదిహేనులో చూసుకున్నప్పుడు నితీష్ కుమార్ బీజేపీ వ్యవహారం కూడా ఇదే పద్ధతుల్లో సాగింది నితీష్ కుమార్కి డెబ్బై ఒక్క సీట్లు వచ్చాయి ఆర్జేడీకి ఎనభై సీట్లు వచ్చాయి అట్లా బీజేపీకి డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవైలో జేడియూ స్థానాలు మరింత తగ్గి డెబ్బై రెండు వేల రెండు వేల పదిహేనులో డెబ్బై ఏడు స్థానాలు గెలుచుకున్నటువంటి నితీష్ కుమార్ రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి నలభై నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ రెండు దఫాల్లోనూ బీజేపీ తన వ్యూహాత్మక లక్ష్యాల కోసం నితీష్ కుమార్ని తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా చేసింది అక్కడ ఉన్నటువంటి రాజకీయ లక్ష్యం కూడా ఉత్తరప్రదేశ్ లాంటిది ఆర్జేడీని లాలూ ప్రసాద్ యాదవ్ ఆధిపత్యాన్ని రాజకీయ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలి అన్నదే లక్ష్యం ఆ లక్ష్యంగానే తక్కువ స్థానాలు ఉన్నటువంటి నితీష్ కుమార్ని అధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక ప్రయోగం కూడా అటువంటిదే కాంగ్రెస్కి డెబ్బై ఎనిమిది స్థానాలు వచ్చాయి జేడిఎస్కి ముప్పై ఏడు స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ జేడిఎస్ ధర్మసింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా మధ్యలో ఆ సంకీర్ణానికి ఆ సంకీర్ణాన్ని భద్రగొట్టడం కొట్టడం కోసం యడ్యూరప్ప ద్వారా బీజేపీ చేయనటువంటి ప్రయత్నం లేదు ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఏమిటి ఆ ప్యాటర్న్ ఏ పార్టీనైతే రాజకీయ రంగం నుంచి కనుమరుగు చేయాలి అని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుందో అటువంటి పార్టీని తక్కువ సంఖ్య వచ్చినప్పటికీ అధికారాన్ని ఒప్పగించి సాటిస్ఫై చేయటం మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి అంతా బీజేపీ సొంతం చేసుకోవటం ఈ నాలుగైదు ఉదాహరణల్లో మనకు అనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ మరి మహారాష్ట్రలో కూడా ఆ ప్యాటర్న్ పునరావృతం కాబోతోందా అన్నది ముందు ముందు మనం తెలుసుకుందాం